హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజో లాగ్స్ ఈరోజు నేను బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా ఇంట్లోనే ఒక చిన్న హోమ్ రెమెడీతో మన హెయిర్ని పర్మనెంట్ స్ట్రైటన్ హెయిర్గా చేంజ్ చేసుకోవచ్చు అది అలాగో చూద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూద్దాం దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో అని రాసి ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి పక్కనే గంట సింబల్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి ఇలా చేయటం వల్ల నేను పెట్టే యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఈ హోమ్ రెమెడీకి ఫోర్ ఇంగ్రీడియంట్స్ అవసరం అవుతాయండి ఫస్ట్ ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి ఆ తర్వాత కొబ్బరితో తీసినటువంటి పాలు తీసుకోవాలి తర్వాత ఉడికించిన రైస్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి నేను ఇక్కడ ఎండు కొబ్బరితోనే నేను మిక్సీ పట్టి దాన్ని ఫిల్టర్ చేసి తీసుకున్న పాలండి మీరు పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు ఎండు కొబ్బరైనా తీసుకోవచ్చు ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఉడికించి చల్లారి పెట్టుకున్నటువంటి రైస్ ఉంది కదా అది అందులో వేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకున్నాను ఆ తర్వాత రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను అంటే మొక్కజొన్న పిండి తీసుకున్నాను నెక్స్ట్ కొబ్బరి పాలు పేస్ట్ అయిపోవడానికి ఎంతైతే సరిపోతాయో అంత తీసుకున్నాను మనం మిక్సీ పట్టుకుంటే మనకి పేస్ట్ అనేది అలా వస్తుంది టెక్చర్ అనేది అలా ఉండే విధంగా మీరు మిక్సీ పట్టుకోవాలి లేదంటే మన హెయిర్ మీద స్టిక్ అవ్వకుండా జారిపోతూ ఉంటుంది ఇందులో ఉన్నటువంటి రైస్ కానివ్వండి కార్న్ ఫ్లోర్ కానివ్వండి మన హెయిర్ సిల్కీగా షైనీగా అండ్ స్ట్రైటన్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది ఆ తర్వాత కోకోనట్ ఆయిల్ తీసుకోండి మీ దగ్గర కోకోనట్ ఆయిల్ అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి లేదంటే ఆల్మండ్ ఆయిల్ తీసుకున్నా పర్వాలేదు ఈ రెండు మన హెయిర్కి గ్రోతింగ్ కానివ్వండి సిల్కీగా ఉంచడానికి కానివ్వండి బాగా హెల్ప్ అవుతాయి ఇక్కడ నేను మా పాపకి తీసుకున్నానండి ఆ క్వాంటిటీ తను చిన్న పాప కాబట్టి నేను క్వాంటిటీ కొంచమే తయారు చేసుకున్నాను అందుకే వన్ స్పూనే కోకోనట్ ఆయిల్ వేసాను మీకు కొంచెం ఎక్కువ హెయిర్ ఉన్నట్లయితే కొంచెం క్వాంటిటీ ఎక్కువ రెడీ చేసుకోండి అలాగే హెయిర్ ఆయిల్ కూడా ఓ టూ త్రీ స్పూన్స్ వేసుకుంటే స్ట్రెయిట్ అయిన్ అవ్వడానికి కానీ సిల్కీగా షైనింగ్గా ఉండడానికి కానీ బాగా హెల్ప్ అవుతుంది ఈ పేస్ట్ని మీరు తలస్నానం చేసిన తర్వాత మీరు పెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకొని బాగా తలకి పట్టేలాగా పట్టించుకోండి రూట్స్ నుంచి హెయిర్ చివర్ల వరకు బాగా ఈ పేస్ట్ అప్లై అయ్యేలాగా పెట్టుకోవాలి ఆ తర్వాత ఓ త్రీ అవర్స్ అలా ఉంచుకొని తలస్నానం చేసినట్లయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఇంకా మీరు ఓవర్ నైట్ ఉంచుకొని తలస్నానం చేసినప్పటికీ కూడా చాలా బాగుంటుంది కాకపోతే నైట్ అంతా మనం అలా ఉండలేం కాబట్టి మీకు ఖాళీ ఉన్నప్పుడే డే టైంలోనే ఏదైనా పని చేసుకుంటూనో లేదంటే టీవీ చూసుకుంటూనో ఈ పని చేసుకున్నట్లయితే అది చక్కగా మన హెయిర్కి పడుతుంది మన హెయిర్ కూడా స్ట్రైటన్గా తయారై ఈ పేస్ట్ పెట్టుకోవడం వల్ల మనకి వన్ ఆర్ టూ టైమ్స్కే రిజల్ట్ తెలుస్తుంది అలా కాకుండా వీక్లీ ట్వైస్ కనుక పెట్టుకున్నట్లయితే పర్మనెంట్గా స్ట్రైటన్గా మారిపోతూ ఉంటుంది అలా కాకుండా కొంచెం ఈ హెయిర్ కర్రీ ఎక్కువ ఉన్నట్లయితే ఇంకొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ హోమ్ రెమెడీస్ అనేవి కొంచెం నిదానంగా రిజల్ట్ చూపిస్తాయి కాబట్టి ఓపికగా మనం చేసుకోవాలి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళినట్లయితే ఈ స్ట్రైటన్ చేయించుకోవడానికి ఈ ట్రీట్మెంట్కి వేలు వేలు పోస్తూ ఉంటారు అలా అవసరం లేదండి మనం కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లోనే ఇలా చేసుకున్నట్లయితే నిదానంగా రిజల్ట్ బాగా వస్తుంది సో ఇప్పుడు నేను జస్ట్ నా హ్యాండ్ మీద ఊరికే చూపించాను జస్ట్ టూ మినిట్స్ ఉంచి నేను కడిగేసుకున్నాను అనమాట చూసారా హ్యాండ్ అనేది ఎంత బాగుందో సో దీన్ని బట్టి మీకు కొంచెం అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఈ హోమ్ రెమెడీ అనేది ఎంత బాగా పనిచేస్తుంది అనేది సో ఫ్రెండ్స్ ఈ హెయిర్ స్ట్రైటనింగ్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకున్నారు కదా ఇలాంటి మరెన్నో యూజ్ఫుల్ వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ రాసి ఉంటుంది ప్రెస్ చేయండి పక్కనే గంట సింబల్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి ఇలా చేయటం వల్ల నేను పెట్టే యూజ్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల మాకు కొంచెం బూస్టప్ లాగా అనిపించి ఇంకా యూజ్ఫుల్ వీడియోస్ అనేవి మేము ముందుకు తీసుకొస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్